పాల రైతు ఉత్పత్తిదారుల కంపెనీ 4వ వార్షిక సర్వసభ్య సమావేశం కంపెనీ అధ్యక్షులు శ్రీ వెన్నెల అప్పలనాయుడు అధ్యక్షతన జాగృతి కాంప్లెక్స్ ఆవరణలో జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నాబార్డ్ డీడీఎం ఎస్ శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా మామిడి శంకర్రావు, జాగృతి మేనేజింగ్ డైరెక్టర్ మరియు అమృతఫల ఎఫ్పిసి సీఈఓ కందర్ప సుజాత పాల్గొన్నారు। ముఖ్య అతిథిగా విచ్చేసిన డీడీఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశంలో ఇటువంటి రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు చేయూత అందిస్తోందని, అనతి కాలంలోనే జాగృతి సొసైటీ ద్వారా స్థాపించిన అమృత ఫల రైతు ఉత్పత్తి 1500 మంది సభ్యులతో 50 లక్షల మూలధనం కలిగి 82.30 లక్షల రైతు ఉత్పత్తులను విక్రయించడం మరియు 44000 లాభం ఆర్జించడం రైతు సబ్సిడీ రైతు సభ్యులకు గర్వకారణమని తెలిపారు। రైతుల అభివృద్ధికి నాబార్డ్ నాప్ కిసాన్ ద్వారా ఎస్ఎఫ్ఏసి ద్వారా రైతులకు వివిధ కార్యక్రమాలకు ఆర్థికంగా చేయూత అందిస్తోందని తెలిపారు। మామిడి శంకర్రావు మాట్లాడుతూ రైతుల ఆత్మాభిమానం పెరగడానికి స్వర్గీయ కందర్ప రామకృష్ణ స్థాపించిన అమృతఫలం ఎఫ్పిసి సబ్బవరం మండలం తలమానికమని, సేంద్రీయ సాగు విధానాలు ప్రోత్సహించడంలో రైతు సంఘాలకు బాగా పనిచేస్తున్నాయని, రైతులకు అండగా నిలుస్తుందని, నాణ్యమైన విత్తనాలు ఎరువులు సొసైటీ రైతులకు అందించడం అభినందనీయమన్నారు। అమృతఫల సీఈఓగా కుమారి కందర్ప మౌత్కికను నియమిస్తూ పాలకవర్గం తీర్మానం చేసిందని, మరలా కంపెనీ అధ్యక్షులుగా వెన్నెల అప్పలనాయుడు, ఉపాధ్యక్షుడిగా మజ్జి అప్పలనాయుడులను ఎన్నుకోవటం జరిగిందని శ్రీమతి కందర్ప సుజాత సీఈఓ తెలిపారు। సమావేశం అనంతరం సభ్యులందరికీ మొక్కలు పంపిణీ చేశారు। ఈ సమావేశంలో అమృతఫల రైతు ఉత్పత్తిదారుల కంపెనీ చైర్మన్ వెన్నెల అప్పలనాయుడు, వైస్ చైర్మన్ మజ్జి అప్పలనాయుడు, సీఈఓ కందర్ప సుజాత, నాబార్డ్ డీడీఎం శ్రీనివాసరావు, ఆత్మా చైర్మన్ మామిడి శంకర్రావు, మార్కెటింగ్ మేనేజర్ వెంకట కిషన్, డైరెక్టర్లు, రైతులు, జాగృతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। రామకృష్ణ గారు కనిపించట్లేదు, ఈ సంఘాలన్నీ ఏమైపోతాయి అని కూడా ఎవరు అనుకోలేదు అనుకోకు। ఈ మరుక్షణం నేను వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను అందరూ స్వాగతించారు, అంటే ఆయన మీద ఉన్న నమ్మకం మాట్లాడటం పక్కన పెడితే ఆయన ఏమనుకున్నారు, రైతు సంఘాన్ని ఎంత ముందుకు తీసుకెళ్దాం అనుకున్నారు, ఎందుకు సిటీ అట్మాస్ఫియర్ వదిలేసి ఇక్కడే ఉండాలి అనుకున్నారు, ఈ ఆలోచనలన్నీ అయితే నాకు తెలిసాను। మనం చేసి చూపిస్తూ ఉంటేనే వాళ్ళకి అర్థమవుతుంది, మనం ఏదైనా చిన్న జాగ్రత్త తీసుకుని లీజుకి మనం ఆర్గానిక్ గా పండించి వాటిని మార్కెట్కి తీసుకెళ్లి అమ్మితే దీనికి దానికి మార్కెటింగ్ లో ప్రైస్ లో ఎంత తేడా వస్తుందో రైతులకి కానీ మీటింగ్ లో కానీ చెప్తూ ఉంటే ఆ విని 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 వాళ్ళు కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలకో సంవత్సరానికో మారుతారు, అంతే తప్ప నేను ఇలా చేసేస్తాను అలా చేసేస్తానంటే వాళ్ళు మారలేరు, వాళ్ళకు కూడా ఆలోచనకి టైం ఇవ్వాలి అంటూ చెప్పేవాళ్ళు మీటింగ్స్ లో। వాటి దీసులోనే నేను కూడా ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నాను, ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ కి నాకు కూడా కొంత టైం పట్టింది దాని నుంచి బయటికి రావడానికి, నేనేంటో నిరూపించుకోవాలి, ఎందుకు ఇదంతా నాకు బాధ్యత అంతా పడింది అనే విషయాన్ని నేను ఆలోచించుకుని పొదుపు సంఘాన్ని ఎలా అయితే నేను ముందుకు తీసుకెళ్తున్నానో నేను నడిపిస్తున్నానో అంటే నిర్ణయాధికారులు, అలాగే రైతు సంఘాలకు కూడా నేనే ఖచ్చితంగా ఉండి మిగిలిన ఈ సోదరులు ఎవరైతే ఉన్నారో మిగిలిన సీఈఓస్ అందరూ కూడా ఆ కంపెనీ డైరెక్టర్తో కూడా వాళ్ళ బోర్డు మీటింగ్స్ వెళ్ళి మాట్లాడి వాళ్ళతో కూడా ఇదే రకంగా సంస్థ వాళ్ళు ఒకేసారి 5 సంఘాలని ఏర్పాటు చేసుకోండి, మీరు చేస్తున్న ఈ అమృత ఫలాలో వచ్చే కృషి ఆ పట్టుదల ఆ రిజల్ట్ రిపోర్ట్ చాలా బాగుంది అని ఏదైతే రామకృష్ణ గారి ఆలోచన వాళ్ళు చాలా పెంచుకుని మనకి ఈ రోజు రైతు సంఘాలు అన్ని కూడా ఇవ్వడం జరిగింది, వారి ఆర్థిక సహాయంతో మనం ముందుకెళ్తున్నాం, అలాగే రామకృష్ణ గారి ఆలోచనని ఆశయాల్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం తర్వాత మనకి ఖచ్చితంగా ఆయన మాట మీద మనం నిలబడాలి, మనమే
కలిసి పని చేయాలి మన ఆలోచనల్ని కలుసుకొని దీనిని ఒక దిశలోకి తీసుకెళ్ళాలి అవకాశం ఉన్నంత మటికి నుంచి 1900 మందిని తీసుకెళ్ళి అక్కడ చూపించి అక్కడ ఏం చేస్తున్నారనేది మనం నేర్చుకుని ఇక్కడ మన ఎఫ్పిఓలని మన రైతుల దగ్గర నుండి అవి ఇంప్లిమెంట్ చేసుకుని లాభం పొందాలనే ఉద్దేశంతో నబార్డు ఇప్పుడు ఇంతకు ముందు మనకి ఇచ్చినట్టుగానే ఇప్పుడు కూడా ఒకటి పార్టీగా వైఎస్ఆర్ ఆర్టికల్చర్ యూనివర్సిటీ వెంకటరామన్న కూడా కోసం ఒక శాంక్షన్ లెటర్ ఒకటి చేస్తున్నాం మేడం ఈ ప్రోగ్రామ్ కి ఒక అంటే అంటారు చూసేనా నేర్చుకోవాలి చేసేనా నేర్చుకోవాలి అంటారు అందువల్ల ఏంటంటే జాగృత సంస్థ వారికి ముఖ్య నా విన్నపం ఎక్కడైతే సక్సెస్ ఫార్మర్స్ ఉంటారో వారిని ఈ జాగృతి అమృతమాల డైరెక్టర్స్ తో పాటు రైతుల్ని అందరినీ కూడా వారి దగ్గర తీసుకెళ్లి చూసి నేర్పించుకునే విధానము అలాగే నాకు ఒక ఆలోచన ఉంది అంటే ఎక్కడైనా సరే పెద్ద సంస్థ కనుక ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమి కానీ లేకపోతే మోడల్ క్రాఫ్ట్ అంటే ఒక అగ్రికల్చర్ లో వినూత్నమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది ప్రతి రైతుకి కూడా తెలియజేసే విధంగా ఒక ఆమెత అనేది మన సంస్థ నుంచి కానీ చేసినట్లయితే మోడల్ గా అంటే మన సభలో ఉన్న వాళ్ళే కాదు విశాఖ జిల్లా వాళ్ళంతా కూడా పర్యటించి ఏర్పాటు చూసి నేర్చుకునే విధంగా ఇక్కడ చేస్తామని వారిని సమయంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.